మొక్కలు నాటాలి. ఇంటి పన్నులు వేయని భవనాలు ఇళ్లను గుర్తించి సరైన విలువ కట్టి పన్నులు మదింపు చేయాలి. 100% పన్నులు వసూలు చేయాలని చర్యలు తీసుకోవాలి. ఏవైతే లైసెన్స్ లేని దుకాణాలను కూడా లైసెన్స్ తీసి కేటాయించి అవి కూడా మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలని చెప్పడం జరిగింది. ఒకరోజు ఇంకో 2 రోజులు ఏంటంటే మనకి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక వైకుంఠ ధామం, ఒక డంప్ యార్డ్, ఒక నర్సరీ, ఒక పీపీని కేటాయించడం జరిగింది. సో వాటికి చుట్టూ బయో ఫెన్సింగ్ పెట్టి ఇక 3 రోజుల్లో 3 వరుసల్లో మొక్కలు పెట్టి వాటిని సంరక్షించాలి అని ఒక రోజు కూడా కేటాయించడం జరిగింది. ఇంకో రోజు అవసరం అనుకుంటే మీరు మనం ఏదైనా తీసుకోండి, వెళ్ళండి ఏం చేస్తాను. లేదంటే వాళ్ళకి గ్రామ పంచాయతీ కన్నా ఫిల్ చేయండి. ఫస్ట్ ఏంటంటే నోటీస్ ఇచ్చే ముందు ఫస్ట్ ఏం చేయండి అంటే మీరు ఫస్ట్ అయితే మేము ఏదైతే ఉన్నదో ఈ ప్రెజెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో ఆ గుంత ఏదైతే ఉన్నదో దానికి మేము ఫిల్అప్ చేసుకోవాలి. ఆ పైపు మాత్రం మీ దగ్గర పై నుంచి చేసుకోవాలని చెప్పాలి. ఇంకేమైనా సమస్య అర్థం లేదు వాళ్ళు ఇంకేమైనా చేయాలా? ఇప్పుడు వీళ్ళందరినీ లోపలికి అయిపోయి మనం ఏమైనా చెప్పామనే కానీ మన ఇళ్ళ కూడా మనమే తెచ్చుకుంటాం. ఒకటి డ్రైన్స్ పని ఉన్నది, ఒకటి ఒక విద్యుత్ దీపాలు ఏదైతే ఉన్నాయో అక్కడక్కడ ఒకటి ఒక 4-5 వాళ్ళు 4-5 పోయినాయి అంతే కదా అదొకటి. కానీ మీరు చెప్పిన పనికి మేము సహకరించేసి మేము నడుస్తున్నాం. మళ్ళీ మేము మాకు కూడా కావాల్సిన ఏదైతే ఉన్నదో మీరు కూడా దాన్ని పై ఆఫీసర్ సిఫారసు చేసి పని ముందుకు తీసుకురండి. ఆమె బాధ్యత సెక్రటరీ బాధ్యత ఉన్నది. సమస్య నేనే చెప్పండి. మీరు వాళ్ళైతే మోరు రాయాలి కంపల్సరీ. మోరి ఆ కుమారి గారిని ఇక్కడ స్తంభం చేయాలి. ఒక రిజిస్టర్లో విజిటింగ్ ఏదైతే చేస్తున్నామో ఆ రిజిస్టర్ ఇప్పుడు నీ పని ఏముందండి? నీ ఇప్పుడు ఆమె మొత్తం రికార్డ్ చేస్తుంది. ఇప్పుడు ఏదైతే ఆమెకు వస్తుందో మీ వార్డు నుంచి స్టార్ట్ చేయండి. మీరు దగ్గర ఉండేసి సమస్య రాపియండి. ఆ రాపించినాక మీరు ఏం చేయండి? ఈ 10 రోజుల్లో ఒక ప్రోగ్రామ్. అందరికీ నమస్కారం. సంగారెడ్డి జిల్లా కంది మండలం పౌరంపేట గ్రామ పంచాయతీ గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామ పంచాయతీ గ్రామసభ జరిగింది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన 4వ విడత పల్లె ప్రగతిలో అంశాలు ఏమేమి ఉన్నాయో అన్ని డిస్కస్ చేయడం జరిగింది. దానికి గౌరవ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు, పెద్దలు అందరూ సహకరించడం జరిగింది. ప్రతి రోజుల కార్యాచరణ ప్రణాళికను సక్సెస్ చేస్తాము హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అన్న విధంగా ప్రతి ఇంటికి 6 మొక్కల పంపిణీ అనే విషయాన్ని పండగ వాతావరణంలో జరుపుకోవాలి. సో ఆ విషయాన్ని నేను మీటింగ్లో డిస్కస్ చేస్తే కంపల్సరీ తీసుకుంటాము. వార్డ్ మెంబర్లు కూడా ప్రతి ఒక్కరు సహకరిస్తామని చెప్పడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీ వైకుంఠ ధామాలు, డంప్ యార్డ్, పీపీవి, నర్సరీ కేటాయించడం జరిగింది. దానికి కూడా మేము ప్రతి ఒక్క దానికి కూడా ఇంప్లై చేసుకోవడం జరిగింది. వైకుంఠ ధామానికి మొత్తం క్లీన్ చేసి బుషెస్ క్లీన్ చేయడం, డంప్ యార్డ్ తడిచేత పొడిచేత వేరు చేయడం, పీపీవీలో మొత్తం 4,000 మొక్కలు నాటించడం జరిగింది. అండ్ నర్సరీ కూడా 10,000 మొక్కలకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. అందులో హోమ్ స్టేకి ఇంటింటికి 6 మొక్కలను పంపి